మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కడపనతం నందు ఉపాధ్యాయుడిగా నేను గత 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో గత 10 సంవత్సరాలుగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నందు విద్యార్థులు 10కి 10 పాయింట్లు తెచ్చినటువంటి సంఖ్య మండలంలోనే మా పాఠశాల ఎక్కువగా ఉన్నటువంటి స్కూల్ మధ్య సరసన ఉంది. మా విద్యార్థులు చాలా చక్కగా ఇందులో పర్ఫామ్ చేస్తున్నారు. ఈ విధంగా పర్ఫామ్ చేసేదానికి మా విద్యార్థులు పాటిస్తున్నటువంటి మెలకువల్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. విద్యార్థులు పబ్లిక్ పరీక్ష అంటే ఏమాత్రమూ ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. మనము మన పాఠశాలలో ఫార్మేటివ్ అసెస్మెంట్స్ కానీ, సమ్మేటివ్ అసెస్మెంట్స్ కానీ, ఇంకా టీచర్ పెట్టే స్లిప్ టెస్ట్ కానీ, ఇంకా డీసీఈబీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి సాధనా పరీక్షలు కానీ, ఇలా ఎన్నో పరీక్షలు మనం రాసుంటాము. ఈ పరీక్షల్లో మన ప్రతిభను మనము మెరుగుపరచుకొని మెలకువల్లో అతి ముఖ్యంగా చెప్పాలంటే మనము తూచ తప్పకుండా టెక్స్ట్ బుక్ని పాటించాలి. ఎందుకంటే మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్లో ఎస్సీఆర్టీ వాళ్ళు డైరెక్ట్ చేసినటువంటిది ఎటువంటి అంటే కంప్లీట్గా మనకు టెక్స్ట్ బుక్ బేస్డ్గానే ఉంటుంది. కాబట్టి విద్యార్థి టెక్స్ట్ బుక్ని ఏమాత్రము డీవియేట్ కాకుండా టెక్స్ట్ బుక్ని క్షుణ్ణంగా చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని కొన్ని ప్రశ్నలకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ డైరెక్ట్గా మనకి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థి గైడ్లు అనేది కేవలం గైడెన్స్ మాత్రమే, ఎందుకంటే గైడ్ అనేది గైడ్, అది గైడ్ కాబట్టి అందులో ఉన్న ప్రశ్నని మనం చూసుకోవాలి. అంతేగాని ఆ ప్రశ్నకి సమాధానం పూర్తిగా మనం టెక్స్ట్ బుక్ని బేస్గానే తీసుకోవాలి. ఇక రెండవ విషయం ఏంటంటే విద్యార్థి మంచి హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయాలి, కరెక్ట్ పంక్చువేషన్స్ని మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2H2O అని రాయాలంటే దీంట్లో 2 అనేది 2 సార్లు ఉపయోగిస్తాం, కానీ వాటి యొక్క పరిమాణము మారుతుంది. ఇటువంటి దాన్ని విద్యార్థి ఖచ్చితంగా పాటించాలి. ఇదే విధంగా కమ్మా కావచ్చు, ఫుల్ స్టాప్ కావచ్చు, కొటేషన్స్ కానీ, ఇన్వర్టెడ్ కమ్మా కానీ, ఇవన్నీ పంక్చువేషన్స్ని విద్యార్థి కరెక్ట్గా మెయింటైన్ చేస్తే అవుతుంది. ఇక ముఖ్యంగా సమాధానం రాసేటప్పుడు విద్యార్థి ఆ సమాధానం యొక్క క్రమ సంఖ్య, ప్రశ్న సంఖ్యను మార్జిన్లో వేయాలి. కొన్ని పాయింట్లని మార్జిన్లో వేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 పాయింట్లు రాస్తున్నారు ఒక సమాధానానికి, కానీ వాటి యొక్క సీరియల్ నెంబర్ని అంటే 0.1, 0.2 అనేది రైటింగ్ ఏరియాలో రాయాలి, కానీ కొంతమంది మార్జిన్లో రాస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా కానీ విద్యార్థి చేస్తున్నారు. ఇలాంటివి ఏమి చేయకుండా మనము దీన్ని, ఈ మిస్టేక్స్ని ఎలిమినేట్ చేసుకోవాలి. విద్యార్థి ఎక్కడైనా తన పర్ఫార్మెన్స్ తగ్గుతూ ఉందంటే ఉపాధ్యాయుని యొక్క గైడెన్స్ తీసుకొని అతని యొక్క మార్గదర్శకత్వంలో మనము మన పర్ఫార్మెన్స్ని మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము టెక్స్ట్ బుక్ని తూచ తప్పకుండా పాటించాలి, తర్వాత హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయాలి, ఎటువంటి కంగారు పడకూడదు. విద్యార్థులు ఎక్కువగా కంగారు పడతారు. ఎలాగంటే నేను పబ్లిక్ ఎగ్జామ్ అంటే ఏమిటో, అది ఎక్కడో రాయాలి అని అనుకుంటారు. కానీ పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్లే ముందు విద్యార్థి కనీసం అంటే 20 సార్లు లేదా 20-30 పరీక్షలు రాసుంటారు ఒక సబ్జెక్టులో. అవన్నీ కూడా కానీ ఎక్కడ, తన సొంత పాఠశాలలో రాసుంటాడు. తను వెళ్ళి పబ్లిక్ రాబోయే పాఠశాల కూడా ఇది కూడా నా సొంత పాఠశాలను భావిస్తే ఏమాత్రం టెన్షన్ రాదు, చాలా నీట్గా రాస్తారు. గత సంవత్సరం గమనించినామంటే ఎక్కువ మంది విద్యార్థులు తెలుగులోనే తప్పినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే విద్యార్థి కంగారు పడడమే. కాబట్టి విద్యార్థులందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ఏమాత్రం కంగారు పడద్దు, ఇది కూడా నా పాఠశాలే అని అనుకో. ఎందుకంటే పబ్లిక్ రాయబోయే ప్రతి ఒక్క విద్యార్థికి ఆ ఎగ్జామ్ హాల్ కొత్తదే. కాబట్టి అందరికీ ఇది ఇలాంటిదే, దీన్ని ముందు ఎలా అధిగమించాలంటే ఇది కూడా ఒక గేమ్ అనుకో. నువ్వు ఏ విధంగా అయితే గేమ్లో స్వేచ్ఛగా ప్లే చేస్తావు అదేవిధంగా ఇది కూడా అనుకో. కాబట్టి ఏమాత్రం కంగారు వద్దు. 1 టెక్స్ట్ బుక్, 2 మంచి హ్యాండ్ రైటింగ్, పంక్చువేషన్ మార్క్స్ ఉండాలి, కంగారు లేకుండా నీట్గా పర్ఫామ్ చేయి. విద్యార్థులు తమ యొక్క ఉపాధ్యాయుల యొక్క సలహాన్ని, సూచనలను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. తమను తాము మెరుగుపరచుకుంటే ఖచ్చితంగా 10/10 పాయింట్స్ సాధిస్తారని ఆశిస్తున్నాను. మీకు అందరికీ కూడా కానీ మంచి ఫలితాలు వస్తాయని నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.